స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమం కింద రీసెంట్ రోడ్ని శుభ్రం చేయడం అన్నది మార్నింగ్ జరిగింది. దాని తర్వాత తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సఫాయి కర్మచారి అంటే కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్న కార్మికులు ఎవరు ఉన్నారో వాళ్ళకి మరియు వాళ్ళ కుటుంబాలకి కంప్లీట్ హెల్త్ చెకప్ ఇంక్లూడింగ్ బ్లడ్ ప్రొఫైలింగ్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఇది ఒకరోజు కార్యక్రమం కాదు, ఇంకా 3-4 రోజు కూడా ఇది కంటిన్యూ అవుతుంది. వాళ్ళు ఇల్లులు ఎక్కడ ఉన్నాయో, బస్తీ ఎక్కడ ఉన్నాయో అక్కడే ఈ మెడికల్ క్యాంప్ అన్నది కంటిన్యూ చేయడం జరుగుతుంది. కార్పొరేషన్లో దగ్గర 3,500 శానిటేషన్ వర్కర్స్ పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఇండివిజువల్ హెల్త్ చెకప్ మరియు ప్రొఫైలింగ్ అనేది చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఈ మాన్యువల్ స్కావెంజింగ్ ప్రివెన్షన్ యాక్ట్ మరియు వాళ్ళకి సంబంధించిన సెలవులు ఎంత ఇవ్వాలా, తర్వాత వాళ్ళ ఇన్సూరెన్సెస్, వాళ్ళకి సంబంధించిన వెల్ఫేర్ స్కీమ్స్ ఏమున్నాయో దాని గురించి ఒక అవేర్నెస్ క్యాంప్ పెట్టాలని చెప్పి ఈరోజు కళాక్షేత్రంలో పెట్టడం జరిగింది. దానికి సంబంధించి కూడా ఇప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్ జరుగుతుంది.